నమస్తే జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ న్యూస్కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ లక్ష్య సాధకుడు, రాష్ట్రాన్ని ప్రగతి పదం వైపు నడిపించే సత్తా ఉన్న ధీరుడు బట్టి విక్రమార్క అని కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ కొనియాడారు. బట్టి విక్రమార్క మొదలుపెట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 49 రోజుల్లో 600 కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మం జడ్పీ కూడలిలో వద్ద కేక్ కత్తిరించి సంబరాలు చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, మలేదు వెంకటేశ్వర్లు, లకావత్ సైదులు, పల్లెబోయిన చంద్రం పలువురు నాయకులు పాల్గొన్నారు. పాదయాత్ర పింపిరి గ్రామం నుంచి భూజాన్ పోచంపల్లి వరకు ఈ రోజు 600 కిలోమీటర్ల మైలురాయిందండి. అసెంబ్లీలో ప్రశ్న మొత్తుకున్నప్పటికీ, నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన చేయండి అని చెప్పేసి మొత్తుకున్నప్పటికీ, విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ చేయండి అని మొత్తుకున్నప్పటికీ, మహిళలకు రక్షణ కల్పించాల్సిందిగా మొత్తుకున్నప్పటికీ, ఎన్ని రకాలుగా చెప్పినా వినని ఈ కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో, కనీసం ప్రజల్ని చైతన్యవంతులు చేసి ప్రజల ద్వారా రెవల్యూషన్ తెప్పిద్దాం, ప్రజలతోనే పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని కూల్చే దిశగా ప్రయాణం చేద్దామని మొదలుపెట్టినటువంటి పాదయాత్ర విజయవంతంగా 600 కిలోమీటర్ల మైలురాయిని దాటిన సందర్భంగా ఈరోజు మనం ఈ కార్యక్రమం చేసుకోవటం జరుగుతా ఉంది. అదే రకంగా ఈ కార్యక్రమంలో భాగంగా అనేక సందర్భాల్లో అనేక మందిని కలుస్తూ, ఏదైతే ఆదిలాబాద్ లో ఉన్నటువంటి కోడు భూములు చేసుకున్నటువంటి ఆదివాసీలు, గిరిజనులు కలిసి వాళ్ళు కోడు పట్టాలు వాళ్ళకి ఇవ్వకుండా, కోడు భూమి పట్టాలు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి పట్టాలని కూడా లాక్కునే పరిస్థితి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం చేస్తాం. అదే రకంగా ఏదైతే ధనని పేరుతో మళ్ళీ జమీందారు వ్యవస్థ, జమీందారులకి, జాగీందారులకి భూమిని కట్టబెడుతూ భూమి యాజమాన్య హక్కు ఏదైతే పాస్ బుక్ ఇస్తా ఉన్నాడో దీని ద్వారా భూ ఎందుగా మళ్ళీ జమీందారీ వ్యవస్థ రాబోతాం చెప్పేసి తెలియపరుస్తూ, అదే రకంగా నిరుద్యోగుల్ని కలుస్తూ ఉద్యోగ కల్పన చేస్తా అని చెప్పేసి అని అబద్ధాలాడి వాటి వరకు పిఎస్సిఎస్సీ ఎగ్జామ్ కూడా చేయలేని పక్షంలో, అదే రకంగా ఇంటర్మీడియట్ విద్యా సంస్థలైనా, ఇంటర్మీడియట్ పరీక్షలైనా, టెన్త్ పరీక్షలైనా పేపర్ ద్వారా విద్యార్థుల పత్రం లేకుండా చేస్తున్న ప్రభుత్వం చేస్తున్నటువంటి పాదయాత్ర 600 కిలోమీటర్ల